అయితే దీన్ని కొంతమంది నకిలీ విత్తనదారులు ఉత్పత్తిదారులు ఏంటంటే రైతుల అవసరాలని ఆసరగా తీసుకొని వారిని వారికి బయట అంటే లైసెన్స్ ప్రిమిసెస్ లో వచ్చే రేట్ కంటే కూడా తక్కువ అందజూపి 100 రూపాయలు తక్కువ వస్తుంది 200 తక్కువ వస్తుందనేసి వాళ్ళ అవసరాన్ని వీళ్ళు క్యాష్ చేసుకొని నకిలీ విత్తనాలు మార్కెట్ కి తీసుకొస్తుంటారు. ఈ నకిలీ విత్తనాలు ఏంటంటే లైసెన్స్ దారులు ఉత్పత్తి చేసిన కావు. అలానే ప్యాకింగ్ కూడా మనకి మనకు అన్ని డీటెయిల్స్ అంటే మనకు లైసెన్స్ వాళ్ళు అమ్మే విత్తనాలలో మనకు ప్యాకింగ్ మీద ఎప్పుడు అది ఉత్పత్తి అయింది ఎక్కడ ఉత్పత్తి అయింది దాని వ్యాలిటీ ఎంత ఆ ఏరియాకి ఆ క్రాప్ సూటబుల్ అవుతుందా లేదా దాని తర్వాత జర్మినేషన్ పర్సంటేజ్ ఎంత ప్యూరిటీ ఎంత ప్రతి ఒక్క అంశం కూడా ప్యాకెట్ మీద రాసి ఉంటుంది. కాబట్టి రైతులు విత్తనాలు కొనేటప్పుడు ఏంటంటే అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. దయచేసి మనకి ఎందుకంటే మనకు మీ దగ్గర లోకల్గా వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఎలాంటి డౌట్ వచ్చినా కానీ మీరు వారికి ఆ డౌట్ని నివృత్తి చేసుకుని విత్తనాలు కొనేటప్పుడు దయచేసి వారిని సంప్రదించండి. మీకు అన్ని విషయాలు కూడా చెప్తారు మీకు అర్థం కాకపోతే కానీ ఈ విషయాలు ఇవన్నీ కూడా ప్యాకెట్ల మీద ఉన్నాయా లేవా చూడాలి. ఎందుకంటే మనము నకిలీ విత్తన ఉత్పత్తిదారులు సేమ్ అలాంటి ప్యాకింగ్ని ఇమిటేషన్ ప్యాకింగ్ని కూడా తీసుకొచ్చి అట్రాక్టివ్గా ప్యాకింగ్ తీసుకొచ్చేసి మనకు అమ్ముతారు. రైతులు ఏంటంటే ఆ ప్యాకింగ్ ఈ ప్యాకింగ్ ఒకటేలాగా ఉంది పువ్వు గుర్తు అట్లనే ఉంది అన్న పువ్వులాగా ఉండదని చెప్పేసి వాళ్ళు మోసపోయి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా తర్వాత వీరు కొన్ని సిల్వర్ ఫాయిల్స్ అంటే రేట్ తక్కువ నీకు ఎందుకు రేట్ ఒకసారి ఆలోచించాలి తీసుకునే ముందు రేట్ ఎందుకు తక్కువకు వస్తుంది. గవర్నమెంట్ మనకు నిర్ణీత అన్నీ ఆలోచించి నిర్ణీతమైన రేటు బీజీ 1కి 635 రూపాయలు బీజీ 2 వెరైటీకి 853 రూపాయలు నిర్ధారించింది. ఆ రేటు మనకి ప్యాకెట్ మీద ముద్రించి ఉంటుంది. అందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే అంతకంటే ఎక్కువ ముద్రించి దాన్ని మీకు తక్కువ రేటుకి ఇస్తున్నాము 50% మీకు సబ్సిడీ మీకు తక్కువ రేట్. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మరి మీ అందరికీ తెలుసు నకిలీ విత్తనాలు రైతుకి ఎంత సమస్య తెచ్చిపెడుతుందో అని చెప్పి. మరి కరువు వడగండ్ల వాన మరి ప్రతికూల ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వారన్నిటికన్నీ మించిన సమస్య ఏదైతే ఉన్నదో అది నకిలీ విత్తనాల సమస్య. మరి ఈ నకిలీ విత్తనాల సమస్య మనకి రాష్ట్రంలోని అరికట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మరి ఎవరైతే స్పూరియస్ సీడ్స్ తయారు చేస్తారో వాళ్ళని కంప్లీట్గా అణిచివేయాలని చెప్పి ఆ సరఫరా మరియు నెట్వర్క్ కూడా అంతా అరికెట్టాలని చెప్పి మాకు యాసంగి సీజన్ ముందు మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసి మాకు చాలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ స్పూరియస్ సీడ్స్ బెడద ఏదైతే ఉన్నదో అది తగ్గించాలని చెప్పి మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. మరి దీన్ని పురస్కరించుకొని మేము రీసెంట్గా గౌరవ వ్యవసాయ శాఖ మాధ్యులు మరి పోలీస్ సిబ్బంది అందరూ కలిసి ఒక జాయింట్ టీమ్స్గా ఏర్పడి మేము ఈ పెద్ద కేసు అన్నది పట్టుకోవడం జరిగింది. సో ప్రధానంగా మరి చూస్తే ఇక్కడ టోటల్ మనకి 3 కేసెస్ మనము బుక్ చేసాము. ఇందులోని 6 మెంబర్స్ అరెస్ట్ చేసి టోటలీ అబౌట్ 2.65 టన్స్ అంటే 2650 కేజీస్ ఆఫ్ స్పూరియస్ కాటన్ సీడ్స్ మనము బాచుపల్లి బాలానగర్ అండ్ షాబాద్ నుంచి మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్ ఇదంతా అబౌట్ 85 లాక్స్ వర్త్ ఆఫ్ మెటీరియల్ ఇది. సో ఫస్ట్ 2 కేసెస్కి సంబంధించి చూస్తే బాచుపల్లి అండ్ బాలానగర్ కేసెస్. ఈ కేసు ప్రధానంగా మనకి సైబరాబాద్ SOT బాలానగర్ టీమ్ లోకల్ పోలీస్